తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచకొడుతున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏపీలో 5 రోజుల పాటు కుండపోత వానలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాంధ్రను ఆనుకుని ఉపరితల ద్రోణి ఏర్పడటం కారణంగా కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణ శాఖ. ఇవాళ గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఆయా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలకు అధికారులు ఎల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, జనగామ, ఖమ్మం, మహబూబాబాద్, మేడ్చల్, నాగర్ కర్నూలు, నిజామాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేశారు. నల్గొండ, వరంగల్, సూర్యాపేట, హన్మకొండ వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భవానీ ఫోన్ ద్వారా అందిస్తారు. భవానీ, చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే భారీ వర్షపాతం అయితే నమోదవుతుంది, రాగల 5 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే నిన్న చూసినట్లయితే తెలంగాణలో కూడా పిడుగులతో కూడిన వర్షమైతే నమోదయ్యి కొంతమంది మరణించారు. మరి దీనిపై వాతావరణ శాఖ ఎలాంటి జాగ్రత్తలు జారీ చేసింది? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలలో ఇక వేసవి ముగిసినట్టే కనిపిస్తుంది. 47 డిగ్రీలకి పైన ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితుల్లో తాజాగా 2 నుండి 3 రోజుల పాటు వర్షపాతం నమోదవడంతో ఇంక ఈ ఏడాదికి వేసవి ముగిసి ఋతుపవనాలు రాష్ట్రాల్లోకి ఎంటర్ అయినట్టు తెలుస్తుంది. ఇక ముఖ్యంగా ఉపరితలాల ఆవర్తనం రాయలసీమ, అలాగే అనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు మీద సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా విస్తరించి ఉంది. ద్రోణి దక్షిణ ఛత్తీస్గఢ్ నుండి కొమిరియాన్ ప్రాంతం వరకు, రాయలసీమ మరి ఆనుకొని ఉన్న ఉత్తర తమిళనాడు మీద నున్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున విస్తరించి ఉంది. అలాగే నైరుతి ఋతుపవనాలు May 19, 2020 కూడా దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అలాగే నికోబార్ దీవులకు కూడా ప్రవేశించే అవకాశం ఉన్నటువంటి ఈ నేపథ్యంలో రానున్న 3 రోజుల పాటు వాతావరణ హెచ్చరికలు, అలాగే వాతావరణ విశేషాలపై సూచనలు కూడా వాతావరణ కేంద్రాలు 2 తెలుగు రాష్ట్రాలకు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించారు. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, యానం, రాయలసీమ, అలాగే తెలంగాణ వ్యాప్తంగా జిహెచ్ఎంసి, అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల పైన కూడా ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది. ఈ 2 తెలుగు రాష్ట్రాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పలు చోట్ల గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడేటువంటి వర్షపాతం కూడా నమోదు అవ్వబోతుందనే చెప్పాలి. ఇక ముఖ్యంగా కొన్ని ప్రదేశాల్లో 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడినటువంటి వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అయితే ఈ రోజు నుండి రానున్న 7 రోజుల పాటు వాతావరణ హెచ్చరికలను అయితే ఆరెంజ్ అలర్ట్ గా వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేసింది. ఇక తెలంగాణలో చూసినట్లయితే బల్దియా సిబ్బంది ఇప్పటికే రంగంలోకి దిగి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అలాగే ట్రాఫిక్ కూడా అంతరాయం కలగకుండా అన్ని విధమైనటువంటి జాగ్రత్తలు చేపట్టారు. అయితే ఈ రోజు నిన్న సాయంత్రం వరకు కూడా ఎల్లో అలర్ట్ ను జారీ చేసి కొన్ని ప్రదేశాలను ఐసోలేట్ ప్రదేశాలుగా గ్రీన్ జోన్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత శ్రీకాకుళం, ముఖ్యంగా ఏపీలో చూసినట్లయితే శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్ డిస్టిక్ట్, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, అలాగే నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా, అలాగే అన్నమయ్య డిస్టిక్ట్, తిరుపతి, చిత్తూరులలో అయితే హెవీగా వర్షపాతము, భారీ వర్షపాతము ఈ జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్ చూసినట్లయితే వైఎస్ఆర్ జిల్లా, నంద్యాల, కర్నూలు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ను కూడా జారీ చేయడం అయితే జరిగింది. రానున్న 3 రోజుల పాటు వాతావరణంలో ఆరెంజ్ అలర్ట్ తో వర్షపాతం అయితే ఉండబోతుందని తెలుస్తుంది. ఇక తెలంగాణలో చూసినట్లయితే ఆదిలాబాద్, కొమరం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్,
నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డిలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం అయితే నమోదవబోతుంది. ఇక ప్రత్యేకంగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో చూసినట్లయితే లోతట్టు ప్రాంతాలైనటువంటి ఖైరతాబాద్ కానివచ్చు, అలాగే అమీర్పేట్ కానివచ్చు, కుక్కట్పల్లిలో కూడా లోతట్టు ప్రాంతాలను వర్షపాతము నమోదవుతుంటే ఇక్కడ మ్యాన్ హోల్స్ ని తెరిచి ట్రాఫిక్ అయితే డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాతావరణ కేంద్రం ఇచ్చినటువంటి హెచ్చరికలను ఇటు పోలీస్ సిబ్బంది అలాగే జిల్లా యంత్రాంగము ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్త పరామర్శిస్తుందని చెప్పాలి. గత ఏడాది వర్షాల నేపథ్యంలో ఒక చిన్న పాప కూడా కాలంలో కొట్టుకుపోవడంతో ఎక్కడ ఎలాంటి అంటే కాలువల వద్ద కాషన్ బోట్స్ ని ఏర్పాటు చేసి మరీ జాగ్రత్తా చర్యలను అయితే తీసుకోవాలి అంటే జిల్లా యంత్రాంగం కింది స్థాయి అధికారుల వరకు కూడా ఆదేశాలను అయితే జారీ చేసింది. ఇక ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది లేకుండా డైవర్షన్ చేయడము, అలాగే ముఖ్యంగా కాషన్ బోట్స్ ని ఏర్పాటు చేయడము, అలాగే హైదరాబాద్ పరిధిలో హోర్డింగ్ బోట్స్ ఏవైతే ఉన్నాయో, మన బాంబేలో భారీ హోర్డింగ్ కూలి 10 మంది వరకు మృతి చెందిన ఈ అంశం పైన హోర్డింగ్స్ ఎక్కడ కనిపించినా ప్రజలు భయపడుతున్నారనే చెప్పాలి. ఈదురుగాలితో కూడినటువంటి వర్షపాతం నమోదవుతున్నటువంటి ఈ నేపథ్యంలో భారీ హోర్డింగ్స్ అలాగే ఫ్లెక్సీస్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ ముందుగానే మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించే పనుల్లో పడ్డారు. ఇక ఇటు హైవే నేషనల్ హైవేస్ పైన కానివచ్చు, అలాగే ప్రజలు ఎక్కువ రద్దీ ఎక్కడ ఉంటుంది ఈ ప్రదేశాల్లో ముఖ్యంగా ఫ్లెక్సీ బ్యానర్స్ కనుక ఉంటే వాటిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక భారీ హోర్డింగ్స్ కి సంబంధించి కూడా అంటే తొలగించాలి అనే యోచనలు అయితే ఉంది. ఎందుకంటే భారీ నుండి అతి భారీ వర్షం ఋతుపవనాలు ఎంటర్ కాకముందనే వర్షం ఏ విధంగా నమోదవుతుందంటే ఇక జిల్లా రానున్న కొన్ని రోజుల పాటు అంటే ఇంకా ఈ మాన్సూన్ సీజన్ అంతా కూడా వర్షపాతం భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షపాతం నమోదవబోతున్నటువంటి ఈ నేపథ్యంలో అలాగే ద్రోణి ఎఫెక్ట్ తో అన్ని జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో వాతావరణ కేంద్రం హెచ్చరికలను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అత్యవసర పరిస్థితుల మినహానే బయటికి వెళ్ళాలి అంటూ, అలాగే చెట్ల కింద ఉండొద్దంటూ ముఖ్యంగా చేపల కోసం మత్స్యకారులకు అలాగే వేటకు వెళ్ళొద్దు అంటూ కూడా వీరికి కొన్ని ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటల తరువాత కోస్తా ఆంధ్ర, దక్షిణ రాయలసీమ, ఉత్తరాంధ్ర, ముఖ్యంగా కల్వకుర్తి, దేవరకొండ వద్ద వర్షం భారీగా పడే అవకాశం ఉన్నటువంటి ఈ నేపథ్యంలో జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అంటూ, అవసరాన్ని బట్టి బయటికి వెళ్ళాలంటూ, చెట్ల కింద ఉండొద్దు అంటూ పలు ప్రదేశాలకు విద్యుత్ కి అంతరాయం కలుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఏదైనా అత్యవసరమైనటువంటి అంటే ఎమర్జెన్సీస్ లో మున్సిపల్ సిబ్బంది కానివచ్చు కొన్ని టోల్ ఫ్రీ నంబర్స్ ను ఇప్పటికే వాతావరణ కేంద్రము, వాతావరణ శాఖ యొక్క గ్రూప్ ముఖ్యంగా వెబ్ పోర్టల్స్ లో అయితే ఏర్పాటు చేసింది. ఆయా నియర్బై ఉన్నటువంటి ఎమర్జెన్సీ వ్యక్తులు ఎవరైతే ఉంటారో బలిజీ సిబ్బంది కానివచ్చు, అలాగే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వీరికి కాల్ చేసి అత్యవసరమైనటువంటి సిచ్యువేషన్స్ లో సహాయాన్ని కోరవచ్చు అంటూ కూడా ఇప్పటికే వాతావరణ కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. విపత్తుల శాఖ నుండి కూడా కొన్ని సూచనలు అయితే వచ్చాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది వర్షపాతం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొన్ని ప్రదేశాల్లో ఇప్పటికే సైక్లోన్స్ ని కూడా తుఫాన్ ఉండే అవకాశం కూడా ఉండబోతుంది అంటున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అంటూ, అత్యవసరం అయితేనే బయటికి రావాలి అంటూ కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ భవానీ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.